షార్టేల్స్ దారి చూపిన దీపం ఒక రాజ్యంలో రాజుగారికి దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం తనతో పాటు రాజ్యంలో వారందరూ దీపావళి బాగా చేసుకోవాలని ఎవరైతే బాగా దీపావళి చేసుకుంటారో వారికి మంచి బహుమానం కూడా ఇస్తానని ప్రకటించారనమాట దీపావళి రోజు స్వయంగా రాజుగారే రాజ్యంలోని ప్రతి ఇంటిని చూస్తూ చాలా సంతోషపడుతూ వెళ్తూ ఉన్నారు అలా వెళ్తూ వెళుతూ ఊరు చివరి వైపుకు వెళ్ళడం జరిగింది అక్కడ ఒక చీకటిగా ఉండటం గమనించి అటువైపుగా వెళ్ళారు దారిలో రోడ్డు మీద ఒక దీపం వెలుగుతూ ఉంది చూడగా అక్కడ ఒక పెద్ద గుంట ఉన్నది ఆ పక్కనే ఒక అవ్వ కూర్చొని ఆ దీపం ఆరిపోకుండా నూనె పోస్తూ ఉంది రాజుగారు ఆమెతో ఇలా అడిగారు ఏమ్మా నీ ఇల్లు ఎందుకు చీకటిగా ఉంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఓ రాజా నా దగ్గర రోజు ఒక దీపం వెలిగించడానికి మాత్రమే డబ్బు ఉంటుందని అది నా ఇంటి వద్ద పెంచితే నాకు మాత్రమే వెలిగొస్తుంది కానీ ఈ గుంట వద్ద ఉంచినట్లయితే బాటసార్లకు ప్రమాదం కలగకుండా ఉంటుందని ఇక్కడ వెలిగించానని చెప్పింది ఆ మాటలు విన్న రాజు చాలా సంతోషించారు ఇతరులకు మేలు చేయడం కోసం ఆమె చేసిన పనిని మెచ్చుకొని విశిష్టమైన దీపావళి ఆమెదేనని గౌరవించి బహుమానం ఇచ్చారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి